రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, ఇదే ఆమె పనితీరు. ఎక్కడ పబ్లిసిటీ ఉండదు, హడావిడి అంతకంటే ఉండదు. వెళ్ళామా, పని చేశామా, అవతలి వారికి న్యాయం జరిగిందా లేదా, ఇదే ఆమె వర్కింగ్ స్టైల్. ప్రభుత్వం నుంచి అందే ప్రతి పథకం అర్హులకు అందాలి. ప్రతి ఉద్యోగి తన పని తాను ఖచ్చితంగా చేయాలి, ఇదే ఆమె టార్గెట్. ఇందులో తేడాలు వస్తే ఎవరిని, ఏ అధికారిని ఉపేక్షించేదే లేదు. ఇంతకు ఇదంతా ఎవరి గురించి అని అనుకుంటున్నారా? మన జిల్లా ప్రథమ పౌరురాలు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ గురించి. సింప్లిసిటీకి, వర్క్ మైండెడ్కు సరైన ఉదాహరణగా నిలుస్తున్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఏడాది పాలనపై వైఎస్ఆర్టీవీ స్పెషల్ స్టోరీ. ఎక్కడైనా కలెక్టర్ వస్తున్నారంటే అక్కడ హడావుడి మామూలుగా ఉండదు. అధికారులంతా అప్రమత్తం, పొలిటీషియన్ల వెల్కమ్లు, ఇలా ఓ పెద్ద హంగామా చేస్తారు. కానీ అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ విషయంలో అలాంటివి ఉండవు, కనిపించకూడదు కూడా. మనం పబ్లిక్ సర్వీస్ చేసేందుకు వచ్చాం, అది మాత్రమే చేయాలి, మిగతాదంతా వద్దు, ఇదే ఆమె తీరు. అనంతపురం జిల్లాకు 101వ కలెక్టర్గా ఆమె బాధ్యతలు చేపట్టి సరిగ్గా 7 పూర్తయింది. ఈ 7 కాలంలో ఆమె రూలింగ్ చూసిన ఎవరైనా చెప్పేది ఒక్కటే మాట, ఇలాంటి హానెస్ట్ కలెక్టర్ ను గతంలో ఎప్పుడూ చూడలేదని. అసలు ఆమె వర్కింగ్ స్టైల్ మిగిలిన వారి కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఆమె వద్దకు వచ్చే ప్రతి ఫైల్ పూర్తి స్టడీ చేయాలి, వాట్ ఈస్ వాట్ అనేది తెలియాలి, వెంటనే అది క్లియర్ కావాలి. ఫైల్ మీద గ్రీన్ ఇంక్ ఉండాలా లేక రెడ్ ఇంక్ సైన్ ఉండాలా అన్నది అనే విషయంపై ఆమె ఖచ్చితమైన క్లారిటీతో ఉంటారు. దీంతో కలెక్టరేట్ కు ఆ పని పెండింగ్ లో, ఈ పని పెండింగ్ లో ఉంది అని చెప్పేవారు తక్కువయ్యారు. జిల్లా కలెక్టర్ మేడం నాగలక్ష్మి గారు 1 ఆల్మోస్ట్ మా అందరితోటి కలిసి, మరి వారు కరోనా టైంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అలాగే మన కార్పొరేషన్ కానీ మాకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని అడ్వైజ్ చేసి ఆ పనులన్నీ కూడా మనకి చేయించి మరి కరోనాని నియంత్రించడంలో కానీ ఆ తర్వాత యాక్టివిటీస్లో కానీ మేడం గారు మాకందరికీ గైడ్ చేసినటువంటి విధానము చాలా బాగా పనిచేసింది. అందరినీ కూడా పింఛింగ్గా కాకుండా అందరికీ ఒక అడ్వైజరీ మోడల్లో మేడం అందరినీ కూడా కలుపుకుని అందరికీ ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి, కాస్త ఎక్కువ సార్లు అదే ఇష్యూని ఎక్కడైతే ల్యాగింగ్ ఉందో దాన్ని తెలియపరిచి అందరి చేత కూడా మా అందరినీ ముందుకి నడిపించారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కలెక్టర్ మేడం గారు మరి అనంతపురం జిల్లాకు వచ్చి 1 సంవత్సరం అవడం జరుగుతుంది. మరి మేడం గారు వచ్చినప్పుడు కోవిడ్ బారిన మనము అప్పుడప్పుడే సెకండ్ వేవ్ అయిపోయి థర్డ్ వేవ్లో అడుగుపెడుతున్నాం. మరి అడుగుపెట్టే సందర్భంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి మేడం గారు ఎప్పటికప్పుడు అందరితో కూడా నియోజకవర్గపు ప్రత్యేక అధికారులు కావచ్చు, మండల ప్రత్యేక అధికారులు కావచ్చు, అదేవిధంగా మండల సిబ్బంది కావచ్చు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వైద్య సిబ్బంది, డాక్టర్లు అందరితో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు మంచి సూచనలు ఇస్తూ కోవిడ్ వ్యాక్సినేషన్ 100% మన జిల్లాలో పూర్తి చేయడానికి చాలా కృషి చేశారు. ఆ సమయంలో మేడం ఒక రోజులో 2-3 టెలికాన్ఫరెన్స్లు కూడా తీసుకొని సిబ్బందిని అంతా కూడా, అంటే 24 వచ్చిన వ్యాక్సినేషన్ డోసులన్నీ కూడా 24 దాన్ని మెంబర్స్ని అందరిని కూడా మొబిలైజ్ చేసి వేసేదానికి విశేష కృషి చేశారు. మేడంకు 1 సంవత్సరం పాటు దిగ్విజయంగా మరి జిల్లాని ముందుకు తీసుకువెళ్ళినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా కలెక్టర్ నాగలక్ష్మి ఫోకస్ అంతా పబ్లిక్ పైనే ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలు, టార్గెట్స్ మీద మాత్రమే ఉంటుంది. ఆమె పనితీరు గురించి చెప్పాలంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ గురించి చెప్పాలి. ప్రతి సోమవారం స్పందనలో వచ్చిన ప్రతి కంప్లైంట్ కు ఖచ్చితమైన సమాధానం ఉండాలి. అందులో సహేతుకమైన ఫిర్యాదు ఉంటే వెంటనే క్లియర్ కావాలి. అదే ఫిర్యాదు మళ్లీ వస్తే సదరు అధికారికి సీరియస్ వార్నింగ్ తప్పదు. అలా స్పందనలో చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతున్నాయన్న అభిప్రాయం ప్రజల నుంచి వస్తోంది. ఇక అధికారులు, సిబ్బంది విషయంలో కూడా ఆమె ఎంత సున్నితంగా ఉంటారో, ఎక్కడైనా తప్పు జరిగితే అంతే కఠినంగా ఉంటారు. ఎవరైనా హద్దు మీరి ప్రవర్తించినా లేదా అవినీతికి పాల్పడినా ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు. అలా అని ప్రతిదానికి పనిష్మెంట్ ఉండదు.
వారిలో మార్పు తెచ్చేందుకే ఎక్కువ ట్రై చేస్తారన్న టాక్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆమె మాట్లాడే తీరు చాలా సౌమ్యంగా ఉంటుందని, ఎక్కడా కటువుగా ఉన్నారనేదే లేదని జిల్లా అధికారులు చెప్తున్నారు. ప్రజలకి ఏం అవసరమో అదే చట్టం అవ్వాలి, కానీ చట్టాన్ని ముందే తయారు చేసి దాన్ని ప్రజల మీద రుద్దకూడదు. కాలంలో మేడం దాదాపు ప్రతి మండలంలో ప్రతి గ్రామాన్ని విజిట్ చేసి ఎక్కడికక్కడ మామూలుగా అధికారులైతే వేసీకర్స్ను వేతనదారులను అరవాలను తప్పులు చేశారని తప్పులు పడడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎక్కడికక్కడ వర్క్ సైడ్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా చేస్తే మరింత బాగా ఆ పని ఒక సుస్థిర ఆస్తిలాగా గ్రామానికి ఉపయోగపడుతుందని ఒక రిఫర్మేటివ్ వేలో ఎక్కడికక్కడ కూలీలకు అవగాహన కల్పించి ఒక టీచర్ లాగా వాళ్లకు అన్ని నేర్పిస్తూ వచ్చారు. ఆ విషయంలో ఇతర అధికారులతో మేడం రీతి ప్రత్యేకమైన రీతి దండించడం కాకుండా వాళ్లను కరెక్షన్ చేయడం ద్వారా గ్రామానికి సుస్థిర ఆస్తులు కల్పించగలమనే నమ్మకమే మన జిల్లా పురోగామిలో సాగడానికి కూడా దోహదపడుతుంది. అలాగే కలెక్టర్ మేడం గారికి ఒక సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు మా హార్దిక శుభాభినందనలు. ఇక అన్నిటికన్నా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఆకస్మిక తనిఖీల గురించి. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎప్పుడు ఏ గ్రామానికి వెళ్తారో, ఎక్కడ ఏ కార్యాలయాన్ని తనిఖీ చేస్తారో తెలియదు. అది జిల్లా కేంద్రంలో ఉన్న సచివాలయం కావచ్చు, లేదా జిల్లా సరిహద్దు గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రం కావచ్చు. బుధవారం వచ్చిందంటే చాలు, జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటనలతో హడలెత్తిస్తుంటారు. వెళ్లిన ప్రతి కార్యాలయంలో రికార్డులు పరిశీలించటం, సిబ్బంది పనితీరు, అలాగే సంక్షేమ పథకాల అమలు, స్థానికంగా జరుగుతున్న పనులు, ఇలా అన్ని చాలా కూలంకషంగా పరిశీలిస్తారు. ఎక్కడైనా తప్పు ఉంటే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవు. వెంటనే ఎంక్వైరీకి ఆదేశించడం, అక్కడ సిస్టమ్ సెట్ చేయడం చకచకా జరిగిపోతాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు వెళ్లినప్పుడు అక్కడ కూలీలతో కలిసిపోయే తీరు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. కూలీలకు పనులు కల్పిస్తున్నారా అనే అంశం ఒకటే కాదు, వారి కుటుంబ పరిస్థితులు, అలాగే పిల్లల చదువులు, ఇంకా వారితోనే కలిసి భోజనం చేయటం, ఇవన్నీ చాలా తక్కువ మంది కలెక్టర్లు చూపే అంశాలుగా చెప్పవచ్చు. అందరికీ నమస్కారం. మన గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారు చాలా క్లియర్గా ఏదైనా ఒక వర్క్ చేయాలన్నప్పుడు కానీ మేడం ఇచ్చే డైరెక్షన్ చాలా విలువైంది, చాలా క్లియర్గా చెప్తుంటారు, ప్రాక్టికల్ అప్రోచ్తో ముందుకెళ్తుంటారు. ఒక మాట చెప్పాలంటే ఈరోజు మనకి హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఇన్ని ఇల్లు తొందర తొందరగా త్వరితగిన పూర్తి చేసుకొని నాట్ స్టార్టెడ్ నుంచి బీబీఎల్కి, బీబీఎల్ నుంచి బిఎల్కి, ఇలా మొత్తం కూడా ఇల్లు కంప్లీట్ స్టేజ్లోకి ముందుకు రావడానికి మేడం దీనికోసం ఒక సపరేట్ స్పెషల్ వీడియో కాన్ఫరెన్స్ని ప్రతి శుక్రవారం నాడు కూడా కలెక్టర్ గారు జిల్లాలోని అధికారులందరితోనూ మాట్లాడడం, కింద స్థాయి ఉన్న ఎంప్లాయీస్కి కానీ ఎంత క్లియర్ కట్గా ఒక విషయాన్ని ఎలా మనం ప్రాక్టికల్గా ముందుకు తీసుకొచ్చి దాన్ని రియాలిటీలోకి తీసుకురావాలి అనే విషయం పైన మేడం చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ కానీ, ఇలా ప్రతి ఆస్పెక్ట్, నాట్ జస్ట్ హౌసింగ్, ఇంకా బిల్డింగ్స్ కొన్ని, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ప్రియారిటీ కింద గ్రామ వార్డు సచివాలయాల నిర్మాణం అనేది ఏదైతే చెప్పి ఒక కొత్త నూతన అధ్యాయానికి తెర లేపిందో సో వాటన్నిటినీ కూడా ఒక రియాలిటీ కింద ఒక వాస్తవంలోకి తీసుకురావడానికి మేడం తీసుకుంటున్న చర్యలు, ముఖ్యంగా ప్రతి జిల్లా అధికారిని కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కరిని బాధ్యుల్ని చేసి ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి మొత్తాన్ని కూడా చూడాలనే ఉద్దేశంతో ప్రతి బుధవారాన్ని కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్గా ఒకరిని నియమించి ఆర్డీఓలని, జిల్లా స్థాయి అధికారులందరినీ కూడా, సో వాళ్ళు అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న తహసీల్దార్లతో, ఎంపీడీఓలతో, మిగిలిన అధికారులందరితో కూడా మాట్లాడి ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ని పర్సనల్గా అటెండ్ అయ్యి సార్ట్అవుట్ చేసి పరిష్కారం కానివి ఏదైతే ఉంటాయో అవి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే మేడం దాన్ని వెంటనే సార్ట్అవుట్ చేయడం కానీ, వెంటనే రెస్పాన్స్ ఇవ్వడం కానీ, సో ఇలాంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కానీ లేదంటే ఎంతో తొందరగా చేయాల్సిన ఇంపార్టెన్స్ ఉన్న యాక్టివిటీస్లో మేడం చూపిస్తున్న చొరవ చాలా హర్షించదగింది. ఇక ఇళ్ల నిర్మాణం, అలాగే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, ఇవన్నీ టాప్ ప్రయారిటీగా తీసుకుని ప్రతిరోజు రివ్యూలు చేయటం, ఎక్కడైనా సమస్యలు ఉంటే క్లియర్ చేయటం కలెక్టర్ దినచర్యలో భాగంగా ఉంటాయి. మరో ప్రత్యేకమైన అంశం గురించి చెప్పాలంటే, రాజకీయంగా అధికారులకు సవాళ్లుగా ఉన్న ప్రాంతం అనంతపురం జిల్లా. ఇలాంటి సవాళ్లను కలెక్టర్ చాలా ఈజీగా డీల్ చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు చెప్పేది చాలా ఓపిగ్గా వింటారు. ఇందులో నిబంధనల ప్రకారం ఉంటే వెంటనే ఆ పని చేస్తారు. రూల్స్ కు విరుద్ధంగా ఉంటే వాటిని ఎందుకు చేయలేమో వివరంగా చెప్తారు. అందుకే ఇప్పటికే కలెక్టర్ నాగలక్ష్మిపై ఎలాంటి పొలిటికల్ రిమార్క్స్, కంప్లైంట్స్ లేవు. అంతేకాదు, రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమం గురించి కూడా కలెక్టర్ ఎక్కువ ఫోకస్ చూపిస్తారు. రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీల్లో పాల్గొనడం, అలాగే రక్తదాన శిబిరాలు వంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
కలెక్టర్ గారు ఏడాది జిల్లాలో పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యంగా ప్రజా సమస్యలపైన స్పందించడంలో జిల్లా కలెక్టర్ గారు ముందుంటారు. ఆ అంశంలో ప్రత్యేకించి అధికారులందరికీ కూడా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపైన స్పందించాల్సిందనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవే కాకుండా ప్రజలకు సంబంధించిన ఎటువంటి విషయాలపైన కూడా అధికారులు ఏదైనా వాళ్ళ పరిధిలో లేనప్పుడు జిల్లా కలెక్టర్ గారి పరిధిలోకి ఆ సమస్యలు ఉన్నప్పుడు వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, ఆ సమయంలో వాటిని పరిశీలించి వెంటనే వాటి పరిష్కారానికి మార్గాలు సుగమం చేస్తున్నారు. వారి వల్ల కూడా కాని పరిస్థితులు, ప్రభుత్వంతో అయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వెంటనే ప్రభుత్వానికి కూడా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి పంపించి ఆ సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తున్నారు. ఏడాది పాలనలో ఎక్కడా చిన్నపాటు రిమార్క్స్ కూడా లేకుండా తనదైన శైలిలో ప్రజల వద్దకు వెళ్తూ అధికారులతో పనులు చేయిస్తూ జిల్లాలో ఒక సరికొత్త ముద్ర వేసుకున్నారు. ఎవరినీ నొప్పించకుండా అలా అని ఎక్కడా తగ్గకుండా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. జిల్లాకు వచ్చిన కలెక్టర్లలో నాగలక్ష్మి సెల్వరాజన్ కు ఒక ప్రత్యేక స్థానం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.